దానివల్ల ఇంట్లో కూడా డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చేసింది కదా దిక్కుమాలి పాలిటిక్స్ వల్ల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే బాబాయ్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అది చెప్పారు అంటే అమంగాల్ చాలా. కానీ ఆయన ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టి డిఫర్ అయ్యి ఇండైరెక్ట్గా చిరంజీవి గురించి కామెంట్ వచ్చిందో అప్పుడు యూ ఆల్సో మేడ్ దట్ విల్ బి విత్ ఫాదర్ అని ఓపెన్ అప్ అయ్యి చెప్పాల్సి వచ్చింది కదా, అవన్నీ ఎట్లా ఆ సందర్భాన్ని ఎలా ఫేస్ చేశారు అసలు ఫ్యామిలీ మెంబర్స్? ఒకటి అప్రిషియేట్ చేయాలంటే ఇన్ దిస్ హోల్ థింగ్ ఇద్దరు ప్రజలకి సేవ చేయాలని మొదలుపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అప్రిషియేట్ చేయాలి. ఆయన దారిలో బాబాయ్ దారిలో ఆయన డాడీ దారిలో వాళ్ళిద్దరు కల్మినేట్ అయ్యేది ఒకటే పాయింట్, ప్రజలకు సేవ చేయాలి. బట్ పార్టీలు వేరే అవడం వల్ల లేకపోతే వ్యక్తిగా అందరికీ ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం ఆలోచన కానీ వేరే విధంగా ఫాలో అవడంలో డిఫరెన్స్ తప్ప వ్యక్తిగతంగా దే హ్యావ్ నాట్ స్ప్లిట్. ఐడియాలజీగా వాళ్ళిద్దరు స్ప్లిట్ అయ్యారు. ఐడియాలజికల్గా స్ప్లిట్ అవ్వడం అది అల్టిమేట్గా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని కదా మాట్లాడుకోలేని పరిస్థితి. అలా మనం చూస్తున్నాం మీడియాలో కానీ ఇవి కానీ హోల్ సీజన్ అప్పుడు చూసాం. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఒక కెరియర్ వల్ల లేకపోతే అవుట్ సైడ్ యాక్టివిటీ వల్ల ఒక పాలిటిక్స్ అవని సినిమా వల్ల స్ప్లిట్ అవుతారు అనుకోవడం అనేది మోస్ట్ అన్రియల్ అండ్ ఫూలిష్గా ఉంటుంది. బ్లడ్ అనేది బ్లడ్. ఎస్, ఈ గ్యాప్ ఏదైతే ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చిందో ఈ గ్యాప్ వల్ల వ్యక్తులే విడిపోయారు అనుకోవడం దాని మధ్యలో చాలామంది బతికేయడం అనేది చాలా ఫూలిష్. అది ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు చెప్తున్నాను చాలా అంటే వేరే ఎగ్జాంపుల్. ఒకవేళ నాకు ఉప్సీ మిత్రం ఆల్మోస్ట్ లెస్ దెన్ 30, ఎస్ 27, 29, మా ఇద్దరికి ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా గొడవ వచ్చినా ఏ రోజు మా మమ్మీ డాడీ మాత్రం ఇన్వాల్వ్ అవ్వరు. ఎవరిద్దరికి గొడవ వస్తే నాకు కానీ ఉప్సీకి కానీ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినాయి అది వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఐ ఫీల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ బ్లడ్ బ్రదర్స్ మధ్యలో కానీ ఎవరైనా వచ్చితే వాళ్ళే పచ్చడైపోతారు తప్ప కరెక్ట్. అది ఏదో ఒక రోజు డెఫినెట్గా బ్లడ్ అనేది బ్లడ్ కరెక్ట్. అది ఐ బిలీవ్ దట్ అండ్ ఐమ్ వీరందరికి ఒక సమాధానం సూన్. అదే సూన్ డెఫినెట్లీ వెరీ సూన్. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఆయన ఫాదర్ నేను మాట్లాడుకున్న చాలా సందర్భాల్లో ఆయన పవన్ కళ్యాణ్ విషయం ప్రస్తావించుకున్నాడు. అంటే అది నాకు ఐ థింక్ నీకంటే కూడా ఎక్కువ ప్రేమ చూడేవా అనిపించింది. 17-16 ఇయర్స్ ఉన్నప్పుడు బాబాయ్ అదే చెప్తున్నా అంటే సొంత కొడుకు కంటే ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ సన్ ఇరిటేటెడ్. ప్లస్ పవన్ కళ్యాణ్ ఏమంటాం దాన్ని అతను నేచరు అతని సైకాలజీ అతని ఆలోచన ధోరణి అన్నిటికంటే పోవాలి థింకింగ్ అలా ఎక్కువ లైక్ చేసేవాడు. అవునండి అంటే కన్సర్న్ టు ది పూర్ ఆల్వేస్. అతను ఏదో ఎప్పటికీ ఆయన అంటారు కదా యాక్టర్ నేను బై మిస్టేక్ అయ్యాను అని అంటూ ఉంటారు బాబాయ్. ఐ థింక్ హిజ్ ఆలోచన కానీ తన ది వే అదే అన్నీ ఆయన చెప్తే నాకు తెలిసింది. అదర్వైజ్ నాకు తెలియదు, ఫాదర్ చెప్తే తెలిసింది నాకు. ఓకే ఈ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయా అంటే ఇంత కన్సర్న్ టు ది సొసైటీ. గుడ్ రిబెల్ యాటిట్యూడ్, రిబెల్ ఎస్ వెరీ రిబెల్ ఎస్ బట్ వెరీ గుడ్ ఇంటెన్షన్ ఫర్ గుడ్ కాజ్, ఫర్ గుడ్ కాజ్, ఫర్ గుడ్ కాజ్. కానీ ఆ కొద్ది రోజులు మాత్రం కొంచెం మానసికంగా సంఘర్షణ అంతే కదా. ఏదైనా కొత్త పాత్ర తీసుకున్నప్పుడు యు హావ్ టు ఫైట్ అగైన్స్ట్ బాగా పైగా ప్రత్యేకంగా అభిమానించే మనిషి అనేటప్పటికి వస్తుంది అది సహజం. యాజ్ యు సెడ్ బ్లడ్ ఈజ్ ఆబ్వియస్లీ ఎప్పుడొకప్పుడు కలిసిపోతుంది మధ్యలో వచ్చిన అందరూ ఎవరైనా మాట్లాడుకోవాల్సిందే.